రాప్తాడులో హోరా హోరీ, గెలుపు ఎవరిదంటే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి జరిగిన 2009 2014 ఎన్నికలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే చివరికి స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీత గట్టెక్కారు. కాగా 2019 ఎన్నికలు అంతే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జిల్లాలోనే రాప్తాడు నియోజకవర్గం ప్రతి ఎన్నికలోనూ రసవత్రపోరు సాగుతోంది. సమ ఉజ్జీలు పోటీ పడ్డమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 2009 2014 2019 ఎన్నికల్లో తోపుదుర్తి వర్సెస్ పరిటాల కుటుంబ సభ్యులే పోటీ పడుతున్నారు. అయితే గత 2 పర్యాయాలు పరిటాల సునీతమ్మ పోటీలో ఉండగా ఈసారి ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి బరిలో ఉన్నారు. రాప్తాడు నుంచి పోటీ చేయడం ఆయనకి ఇది మూడవసారి. అయితే ఈసారి కూడా గెలుపు ఎవరికీ అంత సులువు కాదని తెలుస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలోకి రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలు వస్తాయి. అయితే రామగిరిలో పరిటాల సునీత సొంత మండలం, కాగా ఆత్మకూరు తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సొంత మండలం. ఈ క్రమంలో 3 మండలాల్లో టీడీపీ, మరో 3 మండలాల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. ఫలితంగా ఎవరు గెలిచినా పెద్ద మెజారిటీ రాకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. గత 2009లో పోటాపోటీగా సాగిన పోరులో అంతిమ విజయం టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతదే. కేవలం 1704 ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో 7774 ఓట్ల మెజారిటీతో పరిటాల సునీత మరోసారి విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి జనాల్లో నిత్యం ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. దీనికి తోడు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అరాచకాలు చేస్తున్నారనే ఆరోపణలు భారీగా వచ్చాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బలవంతంగా టీడీపీలో చేర్చుకున్నారు. వైఎస్ఆర్సీపీలోకి వలసలు. కానీ గత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి మండలాల్లోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బలవంతంగా టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇందులో ప్రధాన పాత్ర పరిటాల శ్రీరామ్దే అని ప్రచారం. అంతేకాకుండా పరిటాల సునీత సోదరులు మురళి, బాలాజీ పలు గ్రామాల్లో బెదిరింపులకు గురి చేసి మరీ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారికి అండగా ఉంటామని తోపుదుర్తి సోదరులు ముందుకు రావడంతో ప్రజలు నిర్భయంగా రావడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ నిండింది. అయితే వారంతా ముందు పార్టీలో ఉన్నవాళ్లే. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఫలితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మరింత చొరవ చూపి టీడీపీ అసలు కార్యకర్తలను తమ వైపు తిప్పుకోగలిగితే గెలుపు సులువు అయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.